అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని ప్రసాద్ని మోకేళ్ల ఆపరేషన్ అంటే నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ పేరు వినగానే ఇది కేవలం ధనికులు మాత్రమే చేయించుకోగలరు అనే భావన ప్రజల్లో అయితే ఉందండి కానీ వాస్తవానికి వస్తే ఈ గ్రేడ్ ఫోర్ ఆర్థరైటిస్ కానీ తీవ్రమైన మోకాళ్ళ నొప్పి కానీ కాలు వంకర కానీ ఇవన్నీ కూడా మేము ఈ పేద జనాభాలోనూ మధ్యతరగతి వాళ్ళలోనూ ఎక్కువ చూస్తూ ఉంటామండి అంటే ఈ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది ఈ గ్రూప్ ఆఫ్ పాపులేషన్కే ఎక్కువ అవసరం లాజికల్ గా మాట్లాడుకుంటే వాళ్ళు ఆపరేషన్ అనేది చేయించుకుని బయటకు వెళ్లి నాలుగు రాళ్ళు సంపాదిస్తే గానీ వాళ్ళ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి చాలా మందిలో చూస్తూ ఉంటాం కాబట్టి ఖరీదు ఎక్కువ అని చెప్పి చాలా మంది వెనకంజ ఉంటారు ఎందుకంటే ఈ ఆపరేషన్ అనేది సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఖరీదు ఉంటుందండి సో ఇలాంటి తరుణంలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ ని నిధి పథకంలో చేయమని హాస్పిటల్స్ ఏంటంటే ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది అండ్ ఈ సీఎం రిలీఫ్ చేర్చి మంచి చేయూతను అందించి ముందడుగు వేశారని చెప్పి నేను భావిస్తున్నాను సో మా హాస్పిటల్ అంటే ఏ వన్ అమర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ లెటర్స్ మీద మోకేళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము ఈ ఎల్ఓసి లెటర్ కనుక వస్తే మీకు మొత్తం ఆపరేషన్కి అయ్యే ఖర్చులో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు వెసులుబాటు వచ్చే అవకాశం అనేది ఉందండి దీనికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి మీ ఆధార్ కార్డు మీ బీపీఎల్ కార్డు అంటే ఆరోగ్యశ్రీ కార్డు తర్వాత మీ స్థానిక ఎమ్మెల్యే నుంచి రికమెండేషన్ లెటర్ అనేది తెచ్చుకున్న తర్వాత సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ లెటర్కి అప్లై చేయడం జరుగుతుంది ఈ ఎల్ఓసి లెటర్ అనేది వచ్చిన తర్వాత ఆపరేషన్కి మనం చక్కగా ప్లాన్ చేసుకుని మంచి ఫలితం అనేది సాధించవచ్చండి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడితే సరే లేదంటే అవసరమైన వారికి ఇది షేర్ చేసి మీ వంతు సహాయం చేయగలరని చెప్పి నా విన్నపాండి థ్యాంక్ యూ